భారత దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 1888న జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గౌరవార్థం గుర్తించబడింది. డాక్టర్ రాధాకృష్ణ భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. ఆయన గొప్ప పండితుడు, తత్వవేత్త మరియు భారతరత్న గ్రహీత. డాక్టర్ రాధాకృష్ణ సెప్టెంబర్ 5 1888న జన్మించారు. 1962 నుండి డాక్టర్ రాధాకృష్ణ భారతదేశానికి రాష్ట్రపతి అయిన సంవత్సరం నుండి దేశం ఈ రోజున తన ఉపాధ్యాయులు మరియు గురువులకు నివాళులు అర్పిస్తుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తులనాత్మక మతం మరియు తత్వశాస్త్ర రంగాలలో 20వ శతాబ్దపు భారతదేశపు అత్యంత విశిష్టమైన పండితులలో ఒకరు. అతను భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా వివిధ సంస్థలలో అధ్యాపక స్థానాలను కలిగి ఉన్నారు. అతను చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల మరియు కలకత్తా విశ్వవిద్యాలయాల్లో బోధించారు. అతను 1931 సంవత్సరం నుండి 1936 సంవత్సరం వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1936 సంవత్సరంలో డాక్టర్ రాధాకృష్ణ ఆక్స్ఫర్డ్లోని స్పాల్డింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ను భర్తీ చేయడానికి ఆహ్వానించబడ్డారు. దానిని అతను 16 సంవత్సరాలుగా కొనసాగించారు. అతని తాత్విక పునాది అద్వైత వేదాంతాలలో పాతుకుపోయింది. దానిని అతను సమకాలీన గ్రహణ శక్తి కోసం పునర్నిర్వచించారు. అతని సమాచారం లేని పాశ్చాత్య విమర్శలకు వ్యతిరేకంగా హిందూ మతాన్ని గట్టిగా సమర్థించారు. హిందూ మతం యొక్క సమకాలీన అవగాహన మరియు గుర్తింపునకు గణనీయంగా తోడ్పడ్డారు. రాధాకృష్ణ భారతదేశం మరియు పాశ్చాత్య ప్రపంచాల మధ్య వారధిగా కూడా గుర్తింపు పొందారు. 1962 సంవత్సరంలో డాక్టర్ రాధాకృష్ణ భారత రాష్ట్రపతి అయినప్పుడు ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నారు. డాక్టర్ రాధాకృష్ణ దేశంలో ఉపాధ్యాయులు అత్యుత్తమ మనసు గలవారై ఉండాలి మరియు సాహిత్య మేధావి. ఆయనను ఎవరు పోలి ఉండనప్పటికీ అందరినీ పోలి